ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం ఏ హీరోతో తేలిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా టాలీవుడ్ నెంబర్ వన్ గా స్థానం పొందిన ఈ హీరో గురించే చర్చ జోరుగా సాగుతోంది. తన తండ్రి స్థానం సాధించిన స్టార్డమ్ కొడుకుగా అది నిలబెట్టుకునేందుకు ఇంతకాలం శ్రమించిన ఈ హీరో ఇప్పుడు అది సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఇందుకు టాలీవుడ్ లో నెంబర్ వన్ గా నిలిచిన హీరో ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, ఆయనే టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఎవరు అవునన్నా కాదన్నా మహేష్ బాబు స్థానం టాలీవుడ్ నెంబర్ వన్. మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అనే విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడం, మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు సీనియర్ హీరోలు కావడంతో ఇక టాలీవుడ్ నెంబర్ వన్ స్థానాన్ని మహేష్ బాబు టాప్ హీరోగా నిలిచిపోయారు. తనతో పాటుగా నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్న హీరోల్లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టైల్ స్టార్ అల్లు అర్జున్ వంటి హీరోలు ఉన్నారు. కానీ ఎవ్వరూ మహేష్ బాబుతో పోటీ పడలేకపోయారు. మహేష్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గతంలో ఎన్నోసార్లు టాలీవుడ్ నెంబర్ వన్గా ఉన్నారు. దశాబ్దం కాలంగా నెంబర్ వన్గా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. తర్వాత మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానాన్ని అధిగమించారు. తర్వాత ఆ స్థానాన్ని మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెంబర్ వన్గా అవతరించారు. ఆయన కూడా రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇప్పుడు మహేష్ బాబు ఆ స్థానాన్ని భర్తీ చేశారు. అందుకు నిదర్శనం 2019లో ట్విట్టర్ దేశంలో టాప్ 10 హీరోల జాబితాను విడుదల చేసింది. అందులో దేశంలోనే టాప్ 9గా నిలిచి తెలుగు పరిశ్రమ నుంచి స్థానం సంపాదించిన ఒకే ఒక్కడుగా మహేష్ బాబు నిలిచాడు.